హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు నేను సేమియా ఉప్మాని పొడి పొడిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా త్వరగా అయిపోతుంది, అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దాదాపుగా మనం సేమియా ఉప్మా చేయాలంటే కొంచెం వాటర్ ఎక్కువైనా సరే అది ముద్దగా అయిపోతుంది కదా. ఈరోజు అలా అవ్వకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు సేమియా తీసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు అంటే దాదాపుగా 100 గ్రాముల వరకు ఉంటుంది. ఇప్పుడు మరొక పొయ్యి మీద 1 గిన్నె పెట్టుకొని 1 కప్పుకి 3 కప్పుల నీళ్లు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇవి కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద మాత్రమే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఇవి మాడిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మరిగించుకున్న వాటర్ని వేసి 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ఇలా బ్రేక్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ బాయిల్ చేయనవసరం లేదు. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. వాటర్ని సపరేట్ చేసేయండి. ఈ స్ట్రైనర్ని ఇలానే వదిలేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక 3 స్పూన్ల ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత 10 నుంచి 15 జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి యాడ్ చేయండి. ఇందులోకి నేను ఫ్రోజన్ బఠానీని యూస్ చేశాను. చూడండి, ఫ్రోజన్ బఠానీ అయితే మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది, మనకి త్వరగా ఫ్రై అవుతుంది. ఒకవేళ మీరు నార్మల్ బఠానీ వేసుకోవాలనుకుంటే ముందుగా ఉడికించి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ క్యారెట్ని ముక్కలుగా తరిగి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒకసారి మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. మళ్ళీ 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కని ఈ విధంగా చెక్ చేసి చూస్తే మనకి ఫ్రై అయినట్టు అర్థమవుతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న సేమియాని తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మసాలా అంతా పట్టేటట్లుగా కలుపుకోవాలి. కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పొడి పొడిగా ఉండే మన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే వెంటనే ఈ స్మార్ట్ యమునా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.